కాదేమోనని డౌట్గా ఉంది. ఏమి పరిహాసమా? మేమిది యాక్సెప్ట్ చేయం. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ సప్లిమెంటరీ మళ్ళీ మళ్ళీ రాసినట్టు మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేయటం అవసరం అంటారా? అవసరమే. చూడు, ఇప్పటి వరకు మగ భక్తులకి వరాలిచ్చి దెబ్బతిన్నాను, ఇప్పుడు ఒక ఆడభక్తురాలికి వరవిచ్చి నా ఫ్యూచర్ కి రెడ్ కార్పెట్ ఎలా వేసుకుంటానో చూడు. పోనీ నన్ను చూడమంటారా? మేం చూసుకుంటాం. అవునులేండి, ఎవళ్ళకి దొరద పెడితే వాళ్లే కొక్కోవాలి. కొక్కోండి. ఏంటో మళ్ళీ గుణిగావు? ఏమీ అనలేదు, చూడండి అంటున్నాను. ఇది కరెక్ట్. గిరిగించి తాళలో ఓహోహో, జానవులే నేను జానవులే, ఓహోహో జానవులే నేను జానవులే, గిరిగించి తాళలో గిరిగించి తాళలో. అలా తిరగకూడదే, బుద్ధిమంతురాల్లా ఉండాలి. ఇప్పుడు నీకు పెళ్లి చూపులు కదమ్మా. పెళ్లి చూపులా? అయితే ఎలా చూడాలమ్మా? ఇలాగా ఇలాగా ఇలాగా. అమ్మా, నువ్వు తింగిరిపుచ్చని తెలిస్తే వాళ్ళు పెళ్లి చేసుకోరమ్మా. నేనేం తింగిరిపుచ్చదాన్ని కాదు, నువ్వే తింగిరిపుచ్చి నాన్నవి, నువ్వే తింగిరిపుచ్చి అమ్మవి. మరి నన్నేమో ఆ బొమ్మదేవుడు ఇలా పుట్టించాడు కాబట్టి ఇలా పుట్టాను. నువ్వేమో ఇలా పుట్టావు, నువ్వేమో ఇలా పుట్టావు. నువ్వు ఇలా చేస్తే నీకు పెళ్లి చేయను. నా పెళ్లి కావాలి, పెళ్లి కావాలి, నా పెళ్లి కావాలి. అవుతుందమ్మా, ఖచ్చితంగా నీ వివాహం అవుతుంది. 100 పెళ్ళిళ్ళు చేసిన పేరేగా నేను చెప్తున్నాను. నువ్వు అల్లరి చేయకుండా నేను చెప్పినట్టు చెప్తే నీ పెళ్ళి అయిపోతుంది. లేకపోతే నీ పెళ్ళి అవుతుందా? తయారు, సరే మీరు చెప్పినట్టు వింటాను. చూడండి, ఆ పెళ్లి వాళ్ళు 4 ప్రశ్నలు అడుగుదామని క్వశ్చన్ పేపర్ రెడీ చేశారు. మన అమ్మాయి ప్రతిభా పాఠాలు తెలుసు కాబట్టి క్వశ్చన్ పేపరు నా ఇంటెలిజెన్స్ తో లీక్ చేయించా. ఆ ప్రశ్నలు ఏవో త్వరగా చెప్పండి, అమ్మాయిని ప్రిపేర్ చేయాలి. త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి. సరే వినండి. క్వశ్చన్ నంబర్ 1, నీకింతకు ముందు పెళ్ళయ్యిందా? అవ్వలేదు అవ్వలేదు అవ్వలేదు, ఒక్కసారి కూడా అవ్వలేదు. నువ్వు అలా చెప్తే తింగరపుచ్చు పని అందరికీ తెలిసిపోతుంది. వారు అడిగిన ప్రశ్నలకి ఎస్ నో ఎస్ నో అని సమాధానం చెప్పాలి. అర్థమైందా? బాగా అర్థమైంది. వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా ఎస్ నో అని ఆన్సర్స్ చెప్పాలి, అంతేగా. అమ్మా తింగరపుచ్చు, తయారు, ఎస్ నో 2 చెప్పకూడదమ్మా, ఏదన్నా ఒకటే చెప్పాలి. మరప్పుడు అదైతే ఏం చెప్పాలో మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నీకు ఈ కన్ఫ్యూషన్ వద్దు, నాకు ఈ అటెన్షన్ వద్దు. 4 ప్రశ్నలు వరుసగా చెప్తాను, సమాధానం చెప్తాను. చెప్పండి. నీకు ఇంతకు ముందు పెళ్ళయ్యిందా? నో అని చెప్పాలి. 2 ప్రశ్న, నీకు పెళ్లి కొడుకు నచ్చాడా? ఎస్ అని చెప్పాలి. ఎస్. మొగుడు తాగిస్తే కొడతావా? నో అని చెప్పాలి. నో. అత్త మామల్ని బాగా చూసుకుంటావా? ఎస్ అని చెప్పాలి. అంతే. ఓ సింటీనా, నాకు తెలిసిపోయింది. ఫస్ట్ క్వశ్చన్, నీకు పెళ్లి కొడుకు నచ్చాడా? నో. అమ్మా తల్లి, నువ్వేదో కొంప ముంచేట్టున్నావు గాని నీకు ప్రశ్నలతో పని లేదు, సమాధానం మాత్రం చెప్పు. నో ఎస్, నో ఎస్. ఇప్పుడు చెప్పమ్మా. నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చూస్తున్నావు. ఇప్పుడు చెప్తాను చూడు. నో ఎస్, నో ఎస్, అంతే కదా? అంతేనమ్మా, అంతే. ఇక నువ్వేం ఆలోచించకు తల్లి, నో ఎస్ నో ఎస్ అంతే. నో ఎస్, నో ఎస్, కరెక్ట్ కదా? పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురండమ్మా, నో ఎస్ నో ఎస్ మర్చిపోయే ప్రమాదం ఉంది. కాదమ్మా. తింగరాలోచనలు బుర్రలో దూరి తింగర పనులు చేసే మా తండ్రి గారికి ఈ తింగర బుచ్చే కరెక్ట్ భక్తురాలు. నాదో చిన్న సజెషన్ చెప్పు. సీ దట్ గర్ల్? విచ్ గర్ల్? పిచ్ గర్ల్.
లేదు తండ్రి, చూడమని చెప్తున్నాను. నేను అక్కడే చూస్తున్నాను, తెలుసు. చూడండి చూడండి. అమ్మాయి అక్కడ? అమ్మాయిని రిపేర్ చేస్తున్నారు. అదే ప్రిపేర్ చేస్తున్నారు. అమ్మాయిని తీసుకురండి అమ్మా. వస్తుంది వస్తుంది. తెల్లారిన దగ్గర నుంచి ఒకటే తాగుడు, అయినా ఈ కూల్ డ్రింక్ లో మందు కలుపు అని తాగడం ఎంత స్టడీగా తగలేడి. మేము చెప్పిన క్వశ్చన్స్ రెడీ. అమ్మాయి ఎక్కడ? వస్తుంది. ఈ లోపు ఓ స్మాల్ వేసేసుకుంటానే. అయ్యో నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో అంతేనా? అంతేనమ్మా నా బంగారు. ఎస్ నో ఎస్ సమాధానాలు గాడి తప్పాయి. ఎస్ ఇక పెళ్లి చూపుడు. కర్మ 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 తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. అబ్బాయి కోసం అమ్మాయి ఒక పాట పాడితే ఆన్సర్స్ మర్చిపోతుంది. మర్చిపోతుందా? పాడుతుంది పాడుతుంది. అమ్మా అబ్బాయి కోసం మంచి క్లాసిక్ సాంగ్ వేసుకో అమ్మా. అమ్మా ఇలా వచ్చి కూర్చో తల్లి. నువ్వు నువ్వు కూర్చో తల్లి. అమ్మా కూర్చో. అమ్మో అమ్మా, డాన్స్ పాటలు చాలా ఘాటుగా ఉన్నాయి కానీ అబ్బాయి ఏదో రెండు కొచ్చులు అడుగుతానంటున్నాడు. దాంట్లో ఏముంది అడగమనండి, ఆల్రెడీ ప్రిపేర్ చేశాం కదా. ప్రిపేర్ చేశారా అంటే రెడీ చేశాం కదా అని. నాని క్వశ్చన్స్ గుర్తున్నాయా? అమ్మా సమాధానాలు గుర్తున్నాయా? ఫుల్గా గుర్తున్నాయి. మొదటి క్వశ్చన్ ఏదో అడగమనండి. ఫస్ట్ క్వశ్చన్, నీకు పెళ్లి కొడుకు నచ్చాడా? వీడికి ముందు ఎక్కువైంది ప్రశ్నల్లో మర్చిపోయాను. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్, నేను తాగొస్తే నన్ను తిడతావా? ఇప్పుడు ఏం చెప్పి చేస్తుందో. నో అమ్మయ్యా, మా అమ్మ నన్నల్ని బాగా చూసుకుంటావా? Yes.
చేద్దాం. లాస్ట్ క్వశ్చన్, నీకు ఇంతకు ముందే పెళ్ళైందా? అయ్యా బాబోయ్, చాలా పెద్ద క్వశ్చన్. అమ్మా, సమాధానాలు బాగా చెప్పానా? చెప్పాను. పితాశ్రీ, ఈసారైనా కాన్సెప్ట్ లో క్లారిటీ మిస్ అవ్వకుండా స్ట్రైట్